సో మీరు మీరు ఒక పాయింట్ అడగవచ్చు అనిల్ గారు మమ్మల్ని ఇప్పుడు వాళ్ళకి లేని అభ్యంతరం మీరు మీరు చూపిస్తున్నారు ఓకే రైట్ వాళ్ళని వాళ్ళు నాకు కుదరక నేను నాకు అలా నాకు సెట్ కాలేదు సో నేను వాళ్ళని నేను గాలి కుది నేను ఎంతో కొంత భరణం ఇచ్చి వాళ్ళని నేను లీగల్గానే నేను విడాకులు తీసుకున్నాను అన్న తర్వాత అసలు వైసీపీ వాళ్ళు పదే పదే మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు ఇది తప్పితే ఇంకేమైనా ఉందా ఆయన విమర్శించడానికి ఇప్పుడు మీరు అన్నారు భరణం ఇచ్చాను నాకు సెట్ అవ్వలేదు అన్నావు నీకు సెట్ అవ్వకపోతే ఈ కూడా సెట్ కావు పాలిటిక్స్ కూడా కుదరని పని భారత రాజ్యాంగం ప్రకారం కుదరని పని మరి నువ్వు నువ్వు భరణం ఇచ్చానని చెప్తున్నావు ఐదు కోట్లంతా వచ్చి వదిలించుకున్నా చెప్తున్నావు మరి అది నువ్వు మాట్లాడిన తర్వాతే కదా రేణుదేశాయ్ గారు మీడియా ముందుకు వచ్చి మీ దత్తత తండ్రి ఛానల్ అని ఏబిఎన్ ఛానల్లో చెప్పింది ఒక్క రూపాయి కూడా నాకేవీ లేదు నాకు కనీసం మెయింటెనెన్స్ కూడా లేదండి ఆలోన్ నన్ను దిక్కులేదా దిక్కులేని దాన్ని చేసి వదిలేశాడు అని చెప్పి ఆమె డైరెక్ట్గా స్టేట్మెంట్ ఇచ్చింది కదా ఇంతకుమించి మీరు జనసేన సైనికులు ఫ్రెండ్స్ ఎవరైనా ఎక్కువ మాట్లాడారంటే మీ కథ మీ నాయకుడి కథ మొత్తం పెడతానంది అప్పుడు కదా పవన్ కళ్యాణ్ అందరి అందరినోర్లు మోపించింది అంటే ఈరోజు కాస్త జుట్టు పెంచుకొని నాలుగు స్టెప్పులు వేసి సినిమాల్లో కెమెరాల ముందు నాలుగు డైలాగులు మాట్లాడితే నువ్వు కెమెరా ముందు మాట్లాడుతున్నావు మేము రియల్ పాలిటిక్స్లో ఉన్నాము రేలు ముందు చేసేవాడు నీకే అంత ఉంటే రియల్గా వాళ్ళు మా పరిస్థితి ఏంది తట్టుకోగలవా రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయిన చోట దద్దమ్మగాడివి నువ్వు గౌరవ ముఖ్యమంత్రి గురించి మాట్లాడతావా మొన్న ఎవడో మీడియా వాడు పోయి ఒకడు ప్రశ్న అడిగాడు రెండు వేల ఇరవై నాలుగులో మీ అజెండా ఏంటి జనసైనికుల అజెండా ఏంటి జనసేన అజెండా ఏంటి రెండు వేల ఇరవై నాలుగు కల్లా జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్సీపీ పార్టీని నేల కూల్చడమే ఆయన పని అంట ప్రజలకు ఏం చేశాడో చెప్పట్లే అసలు ఇవాళ దాకా పవన్ కళ్యాణ్ అనేవాడి మేనిఫెస్టో అనేది ఏదన్నా ఉంది ఒక ఎజెండాతో ముందుకు పోతున్నానని చెప్పి నిక్కరంగా నిక్కచ్చిగా నిలబడి ఒక పేపర్ పట్టుకొని రిలీజ్ చేసింది ఏమన్నా ఉందా మేబీ నేను అనుకుంటున్నా బాలకృష్ణ లాగా పవన్ కళ్యాణ్కి కూడా మెంటల్ ఏమైనా ఉందేమో అని చెప్పి నాకు అనుమానం ఎందుకంటే అంటే మెంటల్ ఉందా మీ మ్యాన్షన్ హౌస్ బాబుకి మెంటలే కదా స్టేజ్ ఎక్కి ఆడవాళ్ళు కడుపులు చేయాలంటాడు ఆడలు స్టేజ్ మీద ఎక్కితే అట్లా అట మాట్లాడతాడు ఎర్రగడ్డ హాస్పిటల్లో మెంటల్ సర్టిఫికేట్ ఇచ్చారు కదండి నేను ఊరికే మాట్లాడట్లా ఆడి మెంటోడు కాకపోతే ఆడికి మెంటల్ సర్టిఫికేట్ ఎందుకు ఇస్తారు అడిగి వాళ్ళ ఇంట్లో బెల్లంకొండ సురేష్ ఏదో అని చెప్పేసి అప్పుడేదో పెద్ద గొడవైంది కదా గేడు వాచ్ అని చంపేశారు కదా పట్టి గన్ను పట్టుకొని పిచ్చోళ్ళ ఆ పరిగెత్తుతుంటే మిస్ చచ్చిపోయాడు చచ్చిపోయాడని చెప్పి ఏదో కథలు లేరు ఒకటి దానికి నిజంగానే చెక్ చేపిస్తే వీడికి మెంటల్ అని చెప్పి మెంటల్ హాస్పిటల్ సర్టిఫికేట్ ఇచ్చారు కదా సార్ మీకు పంపిస్తా వాట్సాప్కి చూడండి ఒకసారి ఆడికి మళ్ళీ ఇప్పుడు ఆడేదో వన్ అన్స్టాపబుల్ ప్రోగ్రామ్ చేస్తున్నాడు ఆడి చెప్తాడు ఆడు మా ఆడి చెప్తుంటే ఈ ఫోర్ ట్వంటీ కాడు మీసాలు తిప్పుతా అదే పెద్ద గొప్ప అయినట్టు ఏం చేసావు ఒక వెయ్యి మందికి సరిగ్గా భోజనం పెట్టే మనసు నీకుందా అంటే ఆ నియోజకవర్గంలో ఎందుకు ఏం చేయట్లేదా ఎవరు బాలకృష్ణ ఏం చేస్తున్నాడు వివాహితులని ఏం చేయకుండా రెండుసార్లు వివాహం అయిన ఒక అమ్మాయిని అతనికి దగ్గరగా ఉండే అనంతపురం సంబంధించిన ఒక అమ్మాయిని ఆ అమ్మాయిని రేప్ చేసి బాలకృష్ణ ఆ అమ్మాయి పుట్టింటికి వెళ్ళిపోయి చెప్పుకోకుండా చెప్పుకోలేని పరిస్థితులు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయింది ఈ విషయం బయటకు రాకుండా గొంతు నొక్కేశారు